जपेत आनंदः कर्दमश्चैव जिह्लीरिति विसृता गृहेऽस्ते बोधायी लहदायी महादने पुत्रवरदं प्रजानां भवति माता सूर्याभां श्रियमेश्वरी धनमग्नेर्धनं वायु धनं वैनते सोमं पिबतिः ఇప్పుడే చేస్తా ఉన్నాను చేస్తాను భారతదేశం అంతా కూడా ఆక్సిజన్ షార్టేజ్ అందరం కూడా చూసాం ఎందుకంటే సడన్గా ఒక్కసారి ఆక్సిజన్ సప్లై అనేది పేషెంట్స్కి ఈసారి ఫస్ట్ వేవ్ కన్నా కూడా సెకండ్ వేవ్లో ఎక్కువ యూసేజ్ రావటం షార్టేజ్ దృష్ట్యా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి సారథ్యంలో దాదాపు 64 ఆక్సిజన్ ప్లాంట్స్కి టెండర్స్ పిలవడం జరిగింది ప్రతి ఒక్క జీజీహెచ్ అలాగే మేజర్ సిఎస్సి అన్ని దగ్గరలో కూడా ఏరియా హాస్పిటల్స్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టాలని అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి 4 ఆక్సిజన్ ప్లాంట్స్ని శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో 2KL ప్లాంట్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం హైవేస్ వాళ్ళ ఆధ్వర్యంలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానికి అందరం కూడా ఈరోజు ఇండస్ట్రీస్ మినిస్టర్ గౌతమ్ అన్న అలాగే రూరల్ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అలాగే జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ ఎన్హెచ్ పిడి గారు అందరం కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది సో ఇంకా కూడా ఇది 2KL తో ఈరోజు చేసాం ఇంకా కూడా ఇక్కడికి సంబంధించి ఇంకొక 1500 అంటే ఇంకొక 2.5KL ప్లాంట్ కూడా మళ్ళీ ఇంకోటి కూడా ఇక్కడే పెట్టబోతా ఉన్నాం దీంతోపాటు గూడూరు కావెలి ఆత్మకూరులో కూడా ఇంకొక 2KL ప్లాంట్స్ని ఏర్పాటు చేయబోతా ఉంది ప్రభుత్వం దాని విధంగా ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో ముఖ్యమైన ఇదేదైతే దాదాపు 10KL కి సంబంధించి అందుబాటులో తీసుకొస్తున్నారు ఇదే కాకుండా పెద్ద ఎత్తున కూడా దాదాపు ఆక్సిజన్ ప్లాంట్స్ని లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉంది ప్రభుత్వం సో ఫ్యూచర్లో ఎప్పుడు ఇట్లాంటి విపత్తు వచ్చినా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు ఆక్సిజన్ షార్టేజ్ ఏ విధంగా ఉండకూడదు అనే దాంట్లో పెద్ద ఎత్తున ముందు జాగ్రత్తగా ఈరోజు అన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉందని చెప్పి తెలియజేస్తాం ధర్మేంద్ర ప్రసాద్ గారు మన యూనియన్ మినిస్టర్ ఫర్ పెట్రోకెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మాట్లాడుతూ ఈరోజు ఆయన చెప్పింది ఒకటి ఏంటంటే ఈరోజు మనం ఆర్ఎన్ఎల్ ద్వారా 1000 బెడ్డెడ్ హాస్పిటల్స్ ఈరోజు మనకి రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది దాంట్లో ఫేజ్ 1గా 200 బెడ్ హాస్పిటల్స్ ఈరోజు మొదలుపెట్టాం అదే కాకుండా దే హ్యావ్ ఐడెంటిఫైడ్ కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫైడ్ శ్రీ సిటీ యాజ్ ఎ క్రయోజెనిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో దేశంలోనే నంబర్ 1గా క్రయోజెనిక్ ఫెసిలిటీస్ ఈరోజు ఏర్పాటు చేయబోతున్నాం శ్రీ సిటీలోనే అలాగే ఈ పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు గత 30 రోజులుగా నిజంగానే ఆయన ఎంత దీనికి కోవిడ్ మీద శ్రద్ధ తీసుకున్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ఎక్కడైనా సరే ఆక్సిజన్ కానీ మనం కోరుకున్న వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి మనకి ఇవ్వటం అలాగే మనకి కావాల్సిన రిక్వైర్ ప్రజలను కానీ అలాగే మిగతా దగ్గరలో కూడా వాళ్ళ ప్రజలు కూడా ఆదుకోవటంలో నిజంగానే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వం కానీ నిజంగానే అభినందించాలి అలాగే మన మంత్రి గారు కూడా మా ముఖ్యమంత్రి గారిని కూడా అభినందనలు తెలుపుకుంటూ 2 సంవత్సరాల్లో ఆయన కోవిడ్లో ఏ విధంగా చూశారో గతంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు అది ఇదే కాకుండా వ్యాక్సినేషన్స్ అనేది కూడా ప్యారలల్ డ్రైవ్ మనం మొదలు పెడుతున్నాం కాబట్టి ఈరోజు మన ఫారెన్ మినిస్టర్ గారు కూడా అమెరికాకు వెళ్ళి అక్కడ ఒప్పందం చేసుకుంటున్నారు వ్యాక్సినేషన్స్ కోసం అధికంగా మనకు ఈ దేశానికి వచ్చేదానికి ఇదే దేశం దేశం మొత్తం కూడా పూర్తి చేయాలనేది ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది అలాగే దాని ప్రకారంగా ఈరోజు మనకి ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ ఫెసిలిటీస్
గత 20 రోజుల్లోనే మనకి మీ అందరికీ తెలుసు మనకి ఏ విధంగా ఇబ్బంది పడ్డాం కానీ ఈ రోజు మనం ఒక గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 20 రోజుల్లో వి బికమ్ సర్ప్లస్ స్టేట్ ఈ రోజు మన రాష్ట్రంలోనే ఇది కాదు రేపు రాబోయే రోజుల్లో కూడా మూడో వేవ్ కూడా అన్ని విధాలుగా మనం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏర్పాట్లు చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు నిదర్శనంగా ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక దేశభక్తుడిగా ఈరోజు నిలబడారు అలాగే ఈ సందర్భంగా ఇట మన రూరల్ ఎమ్మెల్యే గారికి అలాగే మన కలెక్టర్ గారికి జేసీ గారి అందరికీ కూడా ఈరోజు ఇంత కష్టపడి ఈరోజు చేసినందుకు వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు ఈ ప్లాంట్ కెపాసిటీ వచ్చి 1.2 crores అలాగే మనకి ఆత్మకూరులో వచ్చింది 1.8 KL వచ్చి అది 1.5 crores అలాగే కెపాసిటీ బట్టి ఉంటుంది ప్లస్ టెక్నాలజీ బట్టి ఉంటుంది ఇది ఎఫ్ఎస్ఐ అంటే ఎయిర్ నుంచి తీసుకున్న టెక్నాలజీ కాబట్టి కొంచెం ఖర్చు తక్కువ ఉన్నప్పటికీ ఎల్ఎంఓ కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది అనమాట